ముందుగా మా బావకి అభినందనలు. జర్నలిస్టుగా ప్రభు ఏది చేసినా సంచలనమే. ఒక ఆర్టికల్ రాసినా, ఒక ఇంటర్వ్యూ చేసినా, ఏది రాసినా తన బ్రాండ్ ఉండేలాగా, తన ప్రత్యేకత నిలుపుకునేలాగా చేయటం అతనికి మొదటి నుంచి అలవాటు. నిజానికి అతను యాక్చువల్గా అతని కెరీర్ కూడా డైరెక్టర్గానే, అసిస్టెంట్ డైరెక్టర్గానే ప్రారంభమైంది. మధ్యలో జర్నలిస్ట్గా వచ్చాడు. ఈ పాటికి ఎప్పుడూ దర్శకుడు కావాల్సిన వాడే. ఒక క్రేజీ ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తున్న ప్రభుని అభినందిస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని, ఆయన మరికొన్ని సినిమాలు తీసి అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రిక అధినేత శ్రీ సురేష్ కొండేటి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడున్న అందరూ నాకు కావాల్సిన వాళ్ళే మొత్తం. ఫస్ట్ ప్రభు గారి గురించి చెప్తాను. నేను 1991లో వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రభు గారు మంచి డాషింగ్ ఉండేవారు బాగా. తర్వాత చిత్ర పరిశ్రమ మొత్తం పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఆయన అడిగే క్వశ్చన్స్ స్టేట్ ఫార్వర్డ్గా ఉండేవి. అది నాకు ఇన్స్పిరేషన్. నేను జర్నలిస్ట్గా కొనసాగడానికి, వార్తలో 7 సంవత్సరాలు పనిచేయడానికి, ఎన్నో ఇంటర్వ్యూలకి ఆయన అడిగే స్టైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ నాకు ఇన్స్పిరేషను. అది చాలాసార్లు అంతకుముందు కూడా ఆయన చెప్పి పంచుకోవడం జరిగింది. సో చాలామంది జర్నలిస్టులు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తి ప్రభు గారు. సో ఆయన డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక. సో ఆ కోరిక ఇప్పుడు దీని ద్వారా తీర్చడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక మా హీరో, ఇండస్ట్రీ హీరో, చిన్న నిర్మాతలకి ఆదర్శం, అందరికీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప హీరో మా శంకర్ గారు. ఆయనతో నేను శంభు శంకర్ సినిమా చేయడం జరిగింది. పర్సనల్ ఎక్స్పీరియన్సు చిన్న వాళ్ళకి అందరికీ, అంటే కేవలం డబ్బు కోసం కాకుండా కమర్షియల్గా ఉండకుండా ఆయన చేసే కోఆపరేషన్ మామూలుగా ఉండదు. నిజంగా చిన్న నిర్మాతలకు అందరికీ పెద్ద దిక్కు మన శంకర్ గారు అని చెప్పవచ్చు. సో ఆయన డెడికేషన్, వర్క్ డెడికేషన్ ఎంతో ఇదిగా ఉంటుంది. నాకు తెలిసి అతనిలో కూడా మంచి డైరెక్టర్ ఉన్నాడు. ఎప్పటికైనా ఆయన తన డైరెక్టర్గా చూడాలనేది నా కోరిక. అది ఎందుకంటే నేను అప్పుడు చూసా శంభు శంకర్, అప్పుడు అతని ఎన్వైరాన్మెంట్గా అది ఎందుకని. ఈ సినిమా ట్రైలరు మొన్న ప్రభు గారు 4 రోజుల క్రితం ఎదురు క్రితం ఫస్ట్ నీకే చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చి చూపించడం జరిగింది. చూసి షాక్ అయ్యా. అసలు డైలాగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూసుంటారు, డైలాగ్స్ అయితే సూపరు. సో వర్మ గారిని ఏ రకంగా ఏకాలో ఆ రకంగా ఏకేశారు ఆయన. అంటే ఆయనకి ఇష్టం వర్మ గారికి కూడా. నేను వర్మ గారితో కలిసి చేసాను కాబట్టి ఇట్లా ఇష్టం. ఆ ప్రెస్ మీట్ జరిగినప్పుడప్పుడల్లా వర్మగారు ప్రెస్ మీట్ జరిపినప్పుడు ఏ ప్రభు ఏడి ప్రభు ఎక్కడ వర్మ గారు అడుగుతారు. ఆయన స్టేట్ పాడేవాడిగా అడిగే క్వశ్చన్స్ని ఇప్పుడు ఆయన కెరీర్ గురించి, ఇప్పటివరకు ఆయన చేసిన తప్పుల గురించి వేలెత్తి చూపుతూ సినిమా రూపంలో వచ్చే సినిమా ఇది అనుకోవచ్చు. నేను అట్లా అనుకున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా చూసి ఆయన ఎన్నో మంచి సినిమాలు కొన్ని తీసిన. సో ఆ తర్వాత చేసిన ఇండస్ట్రీ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది టెన్త్ సెక్టర్ అయ్యారు. మళ్ళీ ఈ ప్రభు గారి సినిమా చూసి మారి మరి ఆయన మళ్ళీ పాత వైభవం వెళ్తారేమో అని, వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. సో అందుకోసం ఆ మాట నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే మా అభి ఈ సినిమాలో మంచి రోల్ చేసినట్టు ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. అలాగే టీమ్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. సాంగ్ అంతకుముందు విన్నాను నేను, సాంగ్ చాలా బాగుంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దర్శక నిర్మాత, రచయిత ప్రభు గారికి వెన్నెముక్కగా నిలిచినటువంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ ప్రభుకి నాకు 30 ఇయర్స్ మా ఇద్దరి ప్రయాణం ఉంది. అలాగే ఇది చేశాం, చాలా బాగా చేశాం, మంచిగా ఇది బయటకు వచ్చి నెక్స్ట్ సినిమా చేయాలి, మనం అందరం మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రముఖ నటులు జబర్దస్త్ అభి గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. సో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామందికి ఇష్టమైన టాపిక్స్ గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడే ఒక గ్రేట్ డైరెక్టర్ గారి గురించి తీసిన సినిమా. కాకపోతే ఆయనను మంచిగా చూడాలనే ఒక తపనతో తీసిన సినిమా అనేది మీకు డైలాగ్స్లోనే అర్థమైపోతుంది. సో ఈ మంచి ఎఫర్ట్స్ని మంచి మనసుతో ఆదరిస్తారని అనుకుంటూ అండ్ ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ శంకర్ నాకు బర్త్డే రోజే ఫోన్ చేశాడు. సో హ్యాపీ బర్త్డేస్ అని చెప్పేసరికి
పర్లేదన్న హ్యాపీ బర్త్డే తర్వాత చెప్పుకోవచ్చు, ఫస్ట్ రోల్ ఉంది వచ్చి యాక్ట్ చేయని చెప్పాను. సో నన్ను ఈ సినిమాలో ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. ఏం మాట్లాడాలి, నేను ఈ సినిమాకి నాకేం సంబంధం లేదు. ఈయనకి ఆయనకి ఏదో 35 సంవత్సరాలు పరిచయం వల్ల వాళ్ళు ఏదో ఇద్దరం చేసుకుంటారు, వాళ్ళిద్దరికి నిద్దం అది. మధ్యలో ఒక నటుడిగా వచ్చి నలిగిపోయింది తప్ప ఇందులో నాదేం లేదు. నా క్రియేటివిటీ కానీ, నా డైలాగ్ కానీ, నా పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాలో ఏమీ లేదు. అంతా కర్త, కర్మ, క్రియ మొత్తం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, ఆయందే ఈ సినిమా. ఈ సినిమా రేపు పొద్దున్న ఎంత సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్కి మొత్తం మూల కారణం ఆయనే అవుతారు. ఆయన వెనకాతల జస్ట్ ఒక టీంలో నేను ఒక మెంబర్గా చేశాను ఈ సినిమాకి. సో ఈ సినిమా ఇంకోటి ఫస్ట్ ఇంకో మాట, ఆర్జీవ్ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, దట్ ఇస్ మై సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఏదో చెప్పించారు మీరు. సో నా లైఫ్లో సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ జట్ ఆర్జీవి. ఇదైతే లైఫ్ లాంగ్ నేను చెప్పుకుంటా. ఈ లాక్డౌన్లో 4 పనులు ఇచ్చిన మహానుభావుడు ఆయన నాకు. నాకే కాదు ఇండస్ట్రీకి 24 క్రాప్స్ కూడా భోజనం పెట్టిన దేవుడు ఆయన. ఆయన మంచి చేయొచ్చు తప్పు చేయొచ్చు, ఆయన మాటలు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, అది సెకండరీ. అది దాన్ని ఎలా కనెక్ట్ చేసుకుంటారో అలా కనెక్ట్ చేసుకోవాలి. ఇలాగ బయటకు వచ్చి అతని మీద కొన్ని సినిమాలు తీయడం, సో అందులో ఆ సినిమా తీసి ఆ సినిమాను ఒక రేంజ్లో తీయడం అనేది ఫస్ట్ టైం నా కెరీర్లో. అతని మీద నేను స్కిట్స్ చేశాను, కొన్ని కొన్ని సినిమాలు చేసిన ఇంతకుముందు ఏదో ఒక సినిమా మీద వచ్చింది. సో నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి దర్శకుడు నేను అతని మీద తీసి ఇలాంటి దర్శకుడిని చూడను, చూడలేను. అంత గొప్ప కంటెంట్ కూడా మళ్ళీ అతని మీద నేను చేయలేను. అంత అద్భుతమైన డైలాగ్ డెలివరీ కూడా మళ్ళీ నా లైఫ్లో అతని మీద. సో నా ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అన్నాను కదా ఆర్జీవి గారు, అతని మీద మళ్ళీ నా కెరీర్లో కూడా చేయలేను అన్నట్టుగా చేయించారు ప్రభు గారు ఈ సినిమాకి. సో ఈ సినిమాతో ఆర్జీవి గారి కెరీర్లో నేను తీసే సినిమా ఎండ్ అనుకోవచ్చు. ఇంకా దీనికి మించి ఇంకోటి అని అంటే ఇంకా లేదు. ఇంకా నేను ఎక్కడికైనా పారిపోతున్నాను, ఇంకా ఇక్కడ ఉన్నా ఇంకా. సో అందుకే ఇది చెప్పేస్తున్నాను, ఇదే ఎండ్ ఇంకా అతని మీద చేసింది. సో ఆ ఎండ్ కూడా కరెక్ట్గా ఇచ్చారన్న ఎండ్ మీరు. సో నాకు కూడా ఆయన రాసిన పదాలు, ఆ డైలాగ్ డెలివరీ నేను నేర్చుకోవడానికి అసలు మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలేమనిపించింది నాకు. పలకా బలపం పట్టుకొని అలాంటి పదాలు రాశారు. నా జీవితంలో కూడా ఎప్పుడు నేను వినలేదు అలాంటి పదాలు. ఏ మామూలుగా మాట్లాడేస్తాం కానీ ఆయన రాసే పదాలు నా కెరీర్లో ఎప్పుడు నేను వినలేదు. అలాంటి పదాలు రాశాడు ఆయన. ఏం ఏందని ఎక్కడి నుంచి తెచ్చే పదాలు, ఈ మనమే శంకరం మన తెలుగు పదాలు అవునా, ఇలాంటివి ఉన్నాయా, నా తెలియదే మరి. అంత గొప్పగా రాశాడు అతను ఆ పదాలు. సో ఆయన చెప్పింది నేను చేసుకుని వెళ్ళిపోయానండి ఒక నటుడిగా. సో ఇంకోటి ఈ సినిమాకి ఇంకొక మంచి ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అంతా కెమెరామెన్ గారి నుంచి కో డైరెక్టర్ నుంచి అందరు కూడా దాసరనారాయణరావు గారు శిష్యులండి. వాళ్ళతో వర్క్ చేయడం అనేది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా ఇది. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు చూసే విధానం కానీ, అంటే ఇప్పుడు బాగా ఉంది కానీ ఏడా అటెళ్ళు అరుస్తుంటారు కరుస్తుంటారు కొంతమంది. వీళ్ళు ఏమనరండి అసలు. ఒక షార్ట్ అన్నప్పుడు శంకర్ షార్ట్ రెడీ అని అంటే అలాగే సార్ వస్తాను, అలాగేనా ఓకే వచ్చే అంటారు. అంత కూల్గా ఒక 5-6 రోజులు చేసామన్నా ఒక్కళ్ళు ఒక చిన్న కోపం కానీ, చిన్న ఆవేశం కానీ, మాట ఇసరడం కానీ, గసరడం కానీ ఏమీ నా కనిపించలేదు. నాకు కూల్గా ఒక యుద్ధాన్ని తీసేశారు 4 రోజుల్లో. రేపు సినిమా చూసాక అనిపిస్తుంది నేను ఈ సినిమా డైలాగ్ చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు చెప్పేవాడిని కాదు, కామ్గా అయిపోయినా ఆగిపోయేవాడిని. ప్రభు గారు వచ్చి ఏం శంకర్ అంటే ఇది చెప్తే కొంచెం ఏదో భయం వేస్తుంది నాకు, పర్లేదా నేనేవాడిని. ఏం కాదు అది అది నువ్వు నటుడుగా నువ్వు చేయి, నేను ప్రపంచ యుద్ధం ఏదో వచ్చినా సరే నేను ఆపుతా, నేను ఉన్నాను కదా అన్నాడు ఆయన. అతను ధైర్యంతో ఇది చేశాను నేను. సో మళ్ళీ చెప్తున్నాను ఆర్జీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా పనులు ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ లాక్డౌన్ తర్వాత చాలామంది మీ పేరు చెప్పుకొని కొన్ని పనులు చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అయ్యి దీని తర్వాత ఒక అద్భుతమైన నాకంటే ఇంకొంచెం పెద్ద హీరోతో మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఎంత పాపులర్ అయిందో, ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ రూపకర సంగీత దర్శకుడు ర్యాప్రాక్ షకీల్ నివేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం గురించి మాట్లాడడం కన్నా కూడా అండ్ ఫస్ట్ ప్రభు గారి గురించి మాట్లాడాలి. అంటే నేను ప్రభు అన్న అంటాను, సో సభాముఖం కాబట్టి ప్రభు గారు అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో ఎవరైనా ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ చేయాలనుకుంటారు,
అలాంటి ట్రావెల్ చేయాలన్న వ్యక్తుల్లో అది ఒక ఎయిమ్ అనుకోండి, అది ఎలాగని అనుకోండి. సో ఇలాంటి క్లీన్ మైండ్, క్లీన్ సాఫ్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఏంటంటే మైండ్లో ఫుల్ క్లారిటీ ఉన్న మనుషులు, అలాంటి క్లారిటీ. ఇప్పుడు ఇంత శంకర్ గారు చెప్పినట్టు సెట్లో గొడవ గిడవ ఏముండదు, క్లీన్గా ఏం కావాలో అది చేయించుకొని అంత క్లారిటీగా ఉన్న మనుషులు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మాటలు ఎక్కడ కానీ ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న ఏదైనా వెతుకుదామన్నా కూడా దొరకదు. సో అలాంటి వ్యక్తి దగ్గర నిజంగా నేను వర్క్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఫిలిం గురించి కూడా, అండ్ ఎవరి మీద కోపాలు కాదు, ఎవరి మీద శత్రుత్వాలు కాదు. సో అది ఇండస్ట్రీ మీద, ఇండస్ట్రీ పట్ల ఆయనకున్నటువంటి అభిమానము, ఇండస్ట్రీ ఏమవుతుంది అన్నటువంటి ఉన్నటువంటి ఆయనకు బాధ, ఈ 30-35 ఇయర్స్ ఆయనకున్నటువంటి ఇండస్ట్రీకి ఉండే పరిచయాలు కానీ, దాని పట్ల ఆయన పెంచుకున్న అభిమానం కానీ, ప్రేమ కానీ మొత్తం ఈ సినిమాలో మీకు కనపడుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమాని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తారు, అట్లాగే ఎవరి బాధ్యత ఏంటనే డెఫినెట్గా అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో మరొకసారి ఇలాంటి మీరు ఒక బాధ్యత గల సినిమాకి మీతో వర్క్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ప్రభన్న మీకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ శంకర్ గారు పాపం ఎక్కడ డే వన్ నుంచి కూడా మా ట్రావెల్లో అతను ఒక మంచి ఎనర్జీగా మాతో తోడయ్యి అంత మాకు ఇంతవరకు కూడా రావడానికి హ్యాపీగా అందరూ ఒక టీంలా కలిసి ఫినిష్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ కూడా వెయిట్ అండ్ సీ. అండ్ ఈ ట్రైలర్ కూడా చూసి మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు అప్రోక్షకి థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మన శంకర్ గారు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మకి కర్త కర్మ క్రియ, రచయిత దర్శకుడు నిర్మాత అయినటువంటి ప్రభు గారు మాట. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందు ఉన్నదంతా కూడాను నా పాత్రికేయ కుటుంబం, 30 సంవత్సరాలుగా నేను కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి పాత్రికేయ కుటుంబ సమక్షంలో ఒక డైరెక్టర్గా, ఒక మేకర్గా ఈ ఫోన్ తీసుకొని మాట్లాడటం, ఈ సభలో మాట్లాడటం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రాంగ్ గోపాల్ వర్మ, నేను గతంలో ఈ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో కానీ, పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు, సాంగ్ రిలీజ్ చేసినప్పుడు నేను చెప్పాను, చలనచిత్ర పరిశ్రమలో అనేటువంటిది ఎందరో మహానుభావులు వ్యవస్థీకరించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ చిత్ర పరిశ్రమ అనేటువంటిది. ఈ వ్యవస్థలో ఎవరి వ్యక్తిగతమైనటువంటి బలాలు, బలహీనతలు, వ్యసనాలు, వ్యామోహాలు ఎవరి వాళ్ళే ఉండొచ్చు, కానీ ఎవరు కూడా మెడలో ఎముకలు వేసుకుని తిరగకూడదు. వ్యక్తిగతంగా ఎవరికి ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ బలహీనతలను ఎవరూ ప్రశ్నించడం లేదు, కానీ ఆ బలహీనతలు అనేటువంటి హద్దులు మీరి మెడలో ఎముకలు వేసుకు తిరగటం తప్పు కదా, నువ్వు మోసం తింటున్నావని ఎముకలు వేసుకుని తిరగటం తప్పు కదా అంటే, ఏకంగా పుర్రెల దండలు మెడలో వేసుకొని తిరిగేటువంటి ఒక విశృంఖల ధోరణి పెరిగిపోతుంది ఈ రోజుల్లో. ఆ పెరిగిపోతున్న విశృంఖల ధోరణిని ప్రశ్నించడం కోసమే ఈ సినిమా నేను తీశాను. ఈ సినిమా ప్రారంభించడం నేను డైరెక్టర్ కావాలగానో, లేకపోతే డైరెక్టర్ వినిపించుకోవటం కోసం, ఒక దీనికోసం చూడలేదు, తెలియలేదు. కొన్ని కొన్ని సందర్భాలు నన్ను ప్రేరేపించినాయి. కొన్ని కొన్ని విషయాలు, ఏ దర్శకుడి గురించి, ఏ సంచలన దర్శకుడి సినిమా కోసం సినిమా ఇండస్ట్రీ అంతా వెయిట్ చేసింది, అభిమానులంతా వెయిట్ చేశారు, అలాంటి ఒక దర్శకుడి వైభవాన్ని మనం చూసాము. అదే దర్శకుడు సమాజంలో ఎలాంటి వైక్లభ్య భావజాల వ్యాప్తికి కారణమవుతున్నారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్ ఈజ్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని ప్రశ్నిస్తాం. నేను జర్నలిస్ట్గా ఒక ఆర్టికల్ రాస్తే అది ఎంత ఘాటుగా ఉంటుందో, ఎంత కన్స్ట్రక్టివ్గా ఉంటుందో ఇండస్ట్రీ గత 30 సంవత్సరాలుగా చూస్తుంది. ఈ రోజున పేపర్ మీద రాసేటువంటి వాటిని తెర మీద రాశాను, అంతే తేడా. ఆ రాయటానికి నాకు ప్రేరణ కానీ, ఆ రాయటానికి నాకు కారణం ఏంటి, ఎందుకు చాలామంది అడుగుతుంటారు ఎందుకు మీరు ఈ సినిమా తీశారు అని చెప్పేసి, తమ్మారెడ్డి భరద్వాజ గారిని సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఎందుకు రానికి ఏం పని లేదురా అని తిట్టారు. అన్నారు చనువుగా ఆయన నాకు, నాతో ఉన్నటువంటి. అయితే పని ఎందుకు లేదన్నా, పని ఇది నా పనే, దిస్ ఈజ్ మై జర్నలిస్టిక్ జాబ్. రాసినప్పుడే కాదు, తీసినప్పుడు కూడా నేను జర్నలిస్ట్ని. ఆ జర్నలిస్టిక్ అప్రోచ్తో నేను సినిమాని తీసాను తప్ప, ఒక డైరెక్టర్ అనిపించుకోవటం కోసం, లేకపోతే ఒకళ్ళని ఎవరినో విమర్శించడం ద్వారా నేను ఏదో పెద్దవాడిని అవుదాం అనేటువంటి దీంతో మాత్రం నేను చేయలేదు. ఈ సినిమా ఒక దర్శకుడు విపరీత పోకడలను ప్రశ్నించడం కోసం చేసిన సినిమా అనేటువంటిది. తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో అడిగితే నేను చెప్తాను, ఇంకా డెప్త్ ఆఫ్ ఆన్సర్స్ ఎందుకు తీయాల్సి వచ్చిందో, ఎక్కడి నుంచి ఈ పాయింట్ రైజ్ అయిందో నేను చెప్తాను, మీ అందరికి వివరంగా ప్రెస్ మీట్లో చెప్తాను నేను ఇప్పుడు. ఇకపోతే ఈ సినిమా మేకింగ్ విషయంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు.
ముఖ్యంగా ఈ సబ్జెక్టు ఎందుకు రైజ్ అయింది అనేటువంటి ఒక పాయింట్ మాత్రం చెప్తాను. పవర్ స్టార్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది గత 2 మంత్స్ బ్యాక్. ఆ పవర్ స్టార్ అన్న సినిమా చూసినప్పుడు ఒక వ్యక్తుల వ్యక్తిగత రాజకీయ ఒక పవర్ఫుల్ స్టార్ యొక్క ఒక పాపులర్ స్టార్ యొక్క వ్యక్తిగత రాజకీయ సినీ జీవితాల మీద ఒక సటైర్ వేస్తూ ఒక సినిమా తీశారు వచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఐడియా ట్రిగ్గర్ అయింది. అంతకుముందు కూడా సదరు దర్శకుడి తాలూకు విపరీత పోకటల మీద విపరీతమైనటువంటి ఆవేశం ఆవేదన నాలో ఉంది. ఎందుకంటే నేను ఆ దర్శకుడి తొలి చిత్రం నుండి ఫాలో అవుతున్నటువంటి ఒక జర్నలిస్టుని, అలాంటి దర్శకుడిని ఎంతో సూపర్ హైట్స్లో ఇంకా ఫ్లయింగ్ కలర్స్లో హైట్స్లో చూడాలనేటువంటి ఆకాంక్ష మొదటి నుంచి ఉంది. మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ దట్ డైరెక్టర్. కానీ గత కొంతకాలంగా సినిమాల కంటే కూడా అదర్ యాంగిల్స్లో అదర్ విషయాల్లో ముఖ్యంగా టీవీ ఛానల్స్లో టీవీ డిస్కషన్స్లో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి. అలాంటి ఒక పవర్ఫుల్ డైరెక్టరు ఏది మాట్లాడినా ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక ప్రభావం ఉంటుంది సమాజం మీద. ఆ సమాజం మీద ఉండేటువంటి ప్రభావం అనేటువంటిది ఉన్నత ఆశయాల వైపు వెళ్తే పర్వాలేదు, కానీ చాలా వైక్లభ్య భావాల వైపు వెళ్తుంది. సమాజంలో యూత్ని ఒక పెడదార పట్టించే దారిలోకి వెళ్తుంది. అవి ఏమిటనేటువంటి మొత్తం ప్రశ్నించడం కోసమే ఈ సినిమా తీశాను. అదేమిటనేటువంటిది చాలా ఘాటుగా ప్రశ్నించాను. అలాగే చిత్ర పరిశ్రమ విషయంలో, చిత్ర పరిశ్రమ అనేటువంటిది ఇందాక చెప్పినట్టుగా ఎందరో వ్యవస్థీకరించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేటువంటి చిత్ర పరిశ్రమ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేదిగా ఉండకూడదు, చిత్ర పరిశ్రమ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసేదిగా ఉండకూడదు. పరిశ్రమలో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉండవచ్చు, పరిశ్రమలో అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. అలాంటి సమస్యలు ఉత్పన్నమై పరిశ్రమ కొన్ని సందర్భాల్లో నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాధ్యతయుతమైన వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క స్పందన కానీ ఎలా ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి, దాని మీద 4 రాళ్ళేసేలాగా ఉండకూడదు. ఆ రాళ్ళేసే మనస్తత్వాన్ని నేను ప్రశ్నించాను. ఎవరో ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు ఇండస్ట్రీ తాలూకు ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంటే, ఇండస్ట్రీ తాలూకు ఐక్యతను కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డీసెన్సీని కానీ దెబ్బతీస్తున్నప్పుడు పరిశ్రమలో వ్యక్తులు దాని మీద ఇంకా 4 రాళ్ళేయటం, 4 పరిశ్రమ తాలూకు ప్రతిష్ట దెబ్బతినేలాగా ప్రవర్తించకూడదు. అలా జరిగింది కాబట్టి దాన్ని ప్రశ్నించాను నేను. అలాగే వ్యక్తుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడకూడదు. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడికి, ఒక జర్నలిస్ట్కి, ఒక ఆర్టిస్ట్కి, ఒక టెక్నీషియన్స్కి, లేకపోతే పరిశ్రమలో వ్యక్తులకి, ఒక జర్నలిస్టులకి ఉండేటువంటి అనుబంధం ఏంటంటే, ముఖ్యంగా ఇది ఎంటర్టైనింగ్ జర్నలిజం సినిమా అనేటువంటిది. ఈ ఎంటర్టైనింగ్ జర్నలిజంలో సినిమా సో ఒక నటుడి పర్ఫార్మెన్స్ బాగలేకపోతే, ఒక పాత్రల ఎంపిక బాగలేకపోతే, సినిమా బాగలేకపోతే, ఒక దర్శకుడు టేకింగ్ బాగలేకపోతే, లేకపోతే పరిశ్రమలో ఏవైనా తప్పులు జరుగుతుంటే వాటిని ప్రశ్నించవచ్చు, వాటిని నిలదీయచ్చు. అలాంటి ధోరణి కాకుండా వ్యక్తిత్వ హరణాలకు పాల్పడటం, అలాగే సమాజంలో ముఖ్యంగా ఈ రోజున చిన్నపిల్లల చేతులు కూడా సెల్ ఫోన్లు మలుస్తున్న ఈ రోజుల్లో మాట్లాడే వ్యక్తుల తాలూకు బాధ్యత అనేటువంటిది, ఆలోచన ధోరణి అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను చాలా సూటిగా ఘాటుగా ప్రశ్నించాను ఈ సినిమా ద్వారా. ఇక సరే సినిమా ఎలా ఉంటుంది, ఎలా తీశాను, ఏం తీశాను, ఏం ప్రశ్నించాను, ఏం అడిగాను, ఏం నిలదీశాను, ఇవన్నీ కూడా త్వరలో ఓటీటీ ద్వారా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో మీరు చూస్తారు. ఈ సందర్భంగా అయితే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అనేటువంటి మాత్రం ఒక 2 మాటలు నేను చెప్తాను. ఆ పవర్ స్టార్ అనేటువంటి సినిమా చూసిన తర్వాత 25 నిమిషాల్లో నాకు ఐడియా ట్రిగ్గర్ అయింది, వై కాంట్ వీ ఆల్సో మేక్ ఏ ఫిలిం లైక్ దిస్ అని. 25వ నిమిషంలో ఐ స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్. 2 డేస్లో స్క్రిప్ట్ రాశాను. స్క్రిప్ట్ రాసిన తర్వాత దీనికి ఎవరు సరైన వ్యక్తి అంటే శకలక శంకర్ ఇస్ ద రైట్ పర్సన్ టు పర్ఫామ్ దిస్ క్యారెక్టర్ అనేటువంటి అందరికీ తెలిసిన విషయం. వెంటనే ఎవరికో తెలిసి నాకు పరిచయం లేదు తనతోటి. ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. ఇలా శంకర్ నన్ను ప్రభు అంటారు జర్నలిస్ట్ని అంటే చెప్పండి అన్న అన్నాడు. ఇలా క్యారెక్టర్ ఉంది చేస్తామంటే లేదన్నా నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, మొన్న కూడా ఇంతకుముందు కూడా సినిమా చేశానన్నా నేను, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ ఆర్ నేను చేయలేనన్నా అన్నాడు. సరే ఓకే అని ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన తర్వాత
పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారు ఆయన సీనియర్ జర్నలిస్టు ఆయన బాగా చేస్తాడు కంటెంట్ బాగుంటుంది అని అంటే తను వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అన్న స్క్రిప్ట్ చెప్తారా అన్నాడు కలిసి చెప్పమంటావా ఫోన్లో చెప్పమంటావా అన్న ఫోన్లో చెప్తానన్నా అన్న ఫోన్లో చెప్పండి అన్న అన్నాడు ఫోన్లో చెప్పాను స్క్రిప్ట్ అలా చాలా బాగుంది స్క్రిప్ట్ కంటెంట్ వెయిట్ చాలా బాగుంది నేను చేస్తున్నానన్న అని తను ఇంట్రెస్ట్ ఇమీడియట్గా తను తన కన్సెంట్ తెలవడంతో ఈ సినిమా అనేటువంటిది టేక్ ఆఫ్ జరిగింది చక్కలక శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఒక ఆర్టిస్ట్ ముందు ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఉంటే అది తనని ఛాలెంజ్ చేస్తుంటే దానికి ఎలాంటి జవాబు ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్ అతను చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అందులో ఇది ఎక్కువగా డైలాగ్ ఓరియంటెడ్ ఇట్ ఈజ్ ఎ వెర్బల్ వార్ ఒక ప్రశ్న ఎలా తీయటం అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దాంట్లో ఎంత డెప్త్ ఉందో ఆ ప్రశ్నలో కానీ ఆ స్క్రిప్ట్లో కానీ ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండానే తను చాలా చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రియల్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ రియల్లీ బో మై హెడ్ టు శంకర్ చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నేను రాసిన స్క్రిప్ట్ని ఎలాంటి ఆవేశంతో రాశానో ఎలాంటి ఆవేదనతో రాశానో తన పర్ఫార్మెన్స్లో అది కనిపించింది అలాగే అనుకోకుండా ఒక చిన్న అవాంతరం ఏర్పడింది కత్తి మహేష్ యాక్చువల్గా రాంగ్ గోపాల్ వర్మకి నా సినిమాలో ఆ పాత్ర పేరు రాజ్ గోపాల్ వర్మ ఆ రాజ్ గోపాల్ వర్మకి అసిస్టెంట్గా కత్తి మహేష్ని అనుకున్నాను తను వచ్చాడు ఫస్ట్ డే షూట్ చేశాడు మరుసటి రోజు షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నా వేస్తుంటే తను రాలేదు ఏంటి రాలేదు ఏందని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే సడన్గా ఒక వార్త తెలిసింది కత్తి మహేష్ వాజ్ అరెస్టెడ్ బికాజ్ ఆఫ్ సమ్ అదంతా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అతను అరెస్ట్ చేశారు ఏం చేయాలి ఈ షూటింగ్ పెట్టుకున్నాను ఏం చేయాలి అనుకున్న టైంలో తమ్ముడు ఫోన్ చేశాడు అభికి తమ్ముడు అనయ్య ఇలా ఉందన్న తనకి ఆల్మోస్ట్ అల్ గురువు లాంటాడు అవి ఫోన్ చేస్తే అనయ్య నేను వస్తున్నాను అని చెప్పి హాఫ్ అన్ అవర్లో తను వచ్చాడు అంటే అంతకుముందు చేసినటువంటి నాన్ కమిటెడ్ సీన్ కత్తి మహేష్ మీద చేసినటువంటి సీన్స్ రెండు ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇది నాన్ కమిటెడ్ సీన్ కాబట్టి మరొక ఫ్రెష్ అసిస్టెంట్ ఆఫ్ రాజగోపాల్ వర్మగా అభి ఒక సీన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిజంగా తను రావటం వల్ల నాకు ఇంకా ఒక యాడెడ్ స్ట్రెంగ్త్ అయింది సినిమాకి దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ ఐ థ్యాంక్ అభి అంత షార్ట్ నోటీస్లో వచ్చి తను చేసినందుకు అలాగే ఈ సినిమాకి మరొక ఎసెట్ మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ నేను అంతకుముందు శ్రీకాంత్ గారి సినిమా ఆపరేషన్ 2019 అనే సినిమాకి నేను పిఆర్ఓ అయినప్పుడు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు ఈతన్లో ఇంత టాలెంట్ ఇంత ఎనర్జీ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఒక సాంగ్ నేను రాసి ఇచ్చినప్పుడు వర్మ 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 ఓ రాంగ్ గోపాల్ వర్మ ఇలా కాలింది ఏమిటయ్యా నీ కర్మ అనేటువంటి పల్లవితో నేను రాసిన సాంగ్కి విత్ ఇన్ హాఫ్ డేలో ట్యూన్ చేసేసి చాలా అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చాడు ఆ తర్వాత తనకి పోవడం తనే పాడితే తను చేసినటువంటి ట్యూన్లో ఉన్న డెప్త్ ఏంటో తనకు తెలుసు కాబట్టి తన్నే పాడమని కోరటం జరిగింది తను పాడాడు ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు సకిల్ అట్లాగే కెమెరామెన్ బాబు మధ్య అనుకుంటాం మేము తను పిఎస్ ప్రకాష్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ అయితే నేను దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ని ఆ విధంగా 30 సంవత్సరాలుగా మేము జర్నీ చేస్తున్నాం అప్పటి నుంచి మా ఇద్దరి పరిచయం ఒక కెమెరామెన్ వచ్చి తన పని తను చేసుకుపోవటం వరకు అయితే ఈ సినిమా ఇంత ఇదిగా నేను చేయగలిగేవాడిని కాదు ప్రతి విషయంలో వాడు నా వెనక ఉన్నాడు బాబు కెమెరామెన్గా కాకుండా నాకు సొంత బ్రదర్ లాగా ఎంతో సర్వ్ చేశాడు ఎంతో సర్వీస్ చేశాడు ఈ సినిమాకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్రమ్ ద డయాస్ అలాగే గురువుగారి దగ్గర దాసరి నారాయణరావు గారు మా గురువుగారు ఆయన చేసిన సినిమాలో దాదాపు 30 సినిమాలకు కో డైరెక్టర్గా పనిచేశారు రవి గారు రవి అన్నయ్య మేము అన్నయ్య అన్నయ్య అంటాం ఆయనని తమ్ముడు అన్నయ్య ఇలా ఉంది నువ్వు కొంచెం నాకు హెల్పింగ్గా రావాలని అంటే తను మారు మాట్లాడకుండా వచ్చి ఎవరు ఏంటి పెద్ద పెద్ద దాసరి నారాయణరావు గారు చేసిన హిందీ సినిమాలు మొదలుకొని వరుస మొన్నటి వసేరావులమ్మ అన్ని సినిమాలకు కూడా తను రైట్ హ్యాండ్ ఆఫ్ దాసరి గారు ఆయన వచ్చి నాకు కో డైరెక్టర్గా హెల్ప్ చేశారు ఆయనకి థ్యాంక్ఫుల్ ఇంకా చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు హెల్ప్ ఇన్ ద సెన్స్ అలాగే రిథమ్ స్టూడియో కొల్లి రామకృష్ణ గారు స్టూడియోలో నాకు చాలా రీజనబుల్ రేట్స్లో తను కన్సిడర్ చేశారు అలాగే మా అప్పాజీ కో డైరెక్టర్ చప్పట్లు కొట్టండి ఇంకెవరికి కొట్టద్దు కానీ అప్పాజీకి స్మైలింగ్ స్టార్ అప్పాజీ అలాగే మన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను యు డూ బాస్ యు రాక్ బాస్ అని చెప్పేసి అందరూ కూడా అభినందిస్తున్నారు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు అందరికీ కూడా పాత్రికేయ కుటుంబానికి
నేను ఒకటే చెప్తున్నాను, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వేదిక మీదకి వచ్చి నన్ను విష్ చేసిన మా బావ వినాయకరావు, సీనియర్ జర్నలిస్టు, 32 సంవత్సరాలుగా మా ఇద్దరి ప్రయాణం. వి హ్యాడ్ ఏ వండర్ఫుల్ జర్నీ. తనకు ఏ కార్యక్రమం జరిగినా నేను ఉంటాను. ఈరోజు నా కార్యక్రమానికి వచ్చి నన్ను విష్ చేసినందుకు. అలాగే సురేష్ కొండేటి, ఆల్రౌండర్, ఇక ఆయన పోస్టులు మనం చెప్పలేము. నిర్మాత, దర్శకుడు, పత్రికాధిపతి, చాలా ఉన్నాయి. నటుడు, హీరో, ఇంకా చాలా ఉన్నాయి. తను వచ్చి చాలా చక్కగా మాట్లాడి సినిమా గురించి చెప్పినందుకు తనకి థ్యాంక్స్. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులు చాలామంది నా మీద అభిమానంతో వచ్చారు, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఇక మీరేమైనా అడిగితే. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ శ్రీజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్ గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్.